डियर फ्रेंड्स मन को चाला मंदी एवरैते गुरुकुल रिक्रूटमेंट्स डीएल जेएल पीजीटी टीजीटी अटेंड अय्यारो अदे विधंगा तेलंगाणा पब्लिक सर्विस कमीशन जूनियर लेक्चरर्स एप्पुडंटे इदि नोटिफिकेशन नंबर 22/2022 नोटिफिकेशन इच्चारु अप्पुडु एंटंटे 1392 पोस्टुल नोटिफाई चेशारु एग्जाम अवि अयिपोयिंदि फाइनल की इंका విడుదల చేయలేదు. వాళ్ళ యొక్క జనరల్ ర్యాంక్ లిస్టు కూడా పెట్టలేదు, జిఆర్ఎల్ పెట్టలేదు. వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గురుకుల రిక్రూట్మెంట్స్ కూడా వాళ్ళు నిరుద్యోగులు చాలామంది కూడా అటెండ్ కావడం జరిగింది. వాళ్ళ యొక్క అభ్యర్థులు ఏంటంటే చాలా మాకు సార్ మాకు ఈ గురు మన జూనియర్ లెక్చరర్ జేఎల్ టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన జేఎల్ కనుక ఒకవేళ వాళ్ళ యొక్క రిజల్ట్ జనరల్ మెరిట్ ర్యాంక్ లిస్టు తర్వాత రిజల్ట్ 1:1 కనుక తొందరగా ఇస్తే ఆల్మోస్ట్ చాలామంది అక్కడ సెలెక్ట్ కావాల్సినటువంటి అభ్యర్థులంతా కూడా ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ట్రైబ్ వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ లోపల డిఎల్ జేఎల్ జేఎల్ ముఖ్యంగా జేఎల్ పోస్టులకు సెలెక్ట్ అయి ఉన్నారు. ఒకవేళ ముందుగా టీఎస్పిఎస్సి కనుక జేఎల్ పోస్టులను భర్తీ చేసినట్లయితే ఇంకా గురుకుల రిక్రూట్మెంట్ లోపల కొందరికి ఈ అవకాశం వచ్చే డౌన్ మెరిట్ లిస్ట్ లోపల అవకాశం వచ్చే అవకాశం ఉంది సార్, అది ఇస్తే బాగుండేది. చాలామంది కూడా మనకు చాలా వీడియోలలో మెసేజ్ పెడతా ఉన్నారు. దానికి నిజంగా కూడా దానికి ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ సెలెక్షన్ బోర్డులు వేరు వేరు, అదేమో టీఎస్పిఎస్సి ఇక్కడ ఏమో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి వాళ్ళ వీళ్ళకి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఈ టీఎస్పిఎస్సిది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ కోడ్ ఉన్నది, తర్వాత దాదాపు జూన్ వరకు కూడా ఈ నియామక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ కానీ ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం లేవు. కాబట్టి ఈ మధ్యకాలంలోనే ఈ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి ఆ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అట్లా కొంత వాళ్ళు వేగవంతం కనుక చేసినట్లయితే ఇంకో కొంతమంది వాళ్ళకి అభ్యర్థులు చెప్తున్నది ఏంటంటే ఈ టీఎస్పిఎస్సి జేఎల్ పోస్టులు 1392 పోస్టులు నోటిఫై చేసింది. దాదాపు ఒక 600-700 పోస్టులు మళ్ళీ గురుకులలో మిగిలే అవకాశం ఉంది. వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్ ఇవ్వగానే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి మనకు కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది సార్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అది నిజమే. కానీ ఈ సెలక్షన్ బోర్డులు అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వేరు వేరు వల్ల మరి ప్రభుత్వం కొంత చర్య తీసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా ఈ అంశాల మీద నేను చర్చించే ముందు తప్పకుండా ఈ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు మరియు ఇతర సోషల్ మీడియా అన్ని గ్రూపులలో కూడా ఈ వీడియోను షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిజంగా చెప్పాలంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రిక్రూట్మెంట్లలో వేగవంతం చాలా స్పీడ్గా ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు 2023లోనే ఏప్రిల్ అనుకుంటుందని నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్ని పోస్టులకు? దాదాపు 9210 పోస్టులు డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ ఇట్లా పోస్టులను దాదాపు 9210 పోస్టులను ఈ మైనారిటీ గురుకులాలు కానీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు అంబేద్కర్ పూలే గురుకులాలు బీసీ అంటే అన్ని రెసిడెన్షియల్ గురుకులాల్లో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లలో కూడా ఈ సెపరేట్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ బోర్డే వాళ్ళు రిక్రూట్ చేస్తూ ఉన్నది. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు లేకపోతే అక్కడ ఉన్నతాధికారులు తొందరగా చేయాలనే ఉద్దేశం అని మనకు తెలిసిన అంశం ఏంటంటే ప్రభుత్వం నుంచి క్లియర్ కట్గా ఆదేశాలు ఉన్నాయి. ఇమీడియట్గా రిక్రూట్మెంట్ ఫైనల్ చేయాలనే అనగానే నేను జనరల్గా వీళ్ళు అవరోహణ క్రమం లోపల డిసెండింగ్ ఆర్డర్ లోపలనే గతంలో రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. పోస్టులు మిగిలేటివి కాదు, ఎందుకంటే జిఓఎంఎస్ నెంబర్ 81 తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 544 అనేది ఈ డౌన్ మెరిట్ లిస్ట్కి అంటే రీలింగ్విష్మెంట్ కానీ జాయినింగ్ వల్ల మిగిలిపోయిన వేకెన్సీస్ను ఫాలోఅవుట్ వేకెన్సీస్ కింద డిక్లేర్ చేసి ఆ ఫాలోఅవుట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ రిక్రూట్మెంట్కి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉన్నాయి. అది ఆ బాధ నుంచి తప్పించుకోవడం కోసమే ఆ జియోల నుంచి తప్పించుకోవడం కోసమే 1:2 పిలుస్తూ ఉన్నారు. వెరిఫికేషన్కి 1:1 కాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:2 పిలుస్తూ ఉన్నారు. అది కొంత వేరే మంచిదే. కానీ ఇక్కడ ఈసారి గురుకుల బోర్డు వాళ్ళు ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ కాకుండా అసెండింగ్ ఆర్డర్ లోపల ఆరోహణ క్రమం లోపల చేయడం వల్ల దాదాపుగా అందరూ స్టూడెంట్స్ విద్యార్థులు చెప్తున్నారు లేక దాదాపు 3000 పైన అంటున్నారు. కానీ మా అంచనా ప్రకారం కరెక్ట్గా ఎవరి దగ్గర లెక్కలు లేవు. దాదాపుగా 2000 పోస్టులకు పైననే పోస్టులు బ్యాక్లాగ్ అంటే
ఒకటే అభ్యర్థి మూడు నాలుగు పోస్టులు సెలెక్ట్ అవ్వడం, ఆయన ఎట్లాగూ హయ్యర్ పోస్టుకే జాయిన్ అవుతాడు కాబట్టి మిగతా పోస్టులు ఖాళీ ఉండే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులలో ఇక్కడ అభ్యర్థులు ఏం చేశారంటే, ఈ మనకు ఈ మధ్య గవర్నమెంట్ మీద కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ లోపల రెండు పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఒకటి ముందుగా పిటిషన్ ఏంటంటే తూము విజయ్ కుమార్ అండ్ 20 అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది దాదాపు ఒక గత ఒక 10 రోజుల క్రితమే ఒక ఆర్గ్యుమెంట్ జరిగిపోయింది. తర్వాత నిన్నగాక మొన్న ఒక ఆర్గ్యుమెంట్లో ఏం చేసిందంటే ప్రభుత్వం టైం తీసుకున్నారు. అదేవిధంగా ఇంకొక పిటిషన్ కూడా జి శివశంకర్ గౌడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇది రిపిటిషన్ నెంబర్ 7161/2024, ఇదేమో 6424/2024. ఈ రెండు పిటిషన్ల మీద కూడా ఈ రిపిటిషన్ అయితే నిన్ననే లిస్ట్ కావడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ దానిలో కొంత ఆర్గ్యుమెంట్ జరిగి ప్రభుత్వం నుంచి కొంత సమయం, ఒక 1 వీక్ సమయం తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. అందుకే ఈ నెల 26వ తేదీన, ఈ నెల మార్చి 26కి మళ్ళీ హియరింగ్కి ఈ రెండు రిట్ పిటిషన్లు కూడా మళ్ళీ హియరింగ్కి రాబోతూ ఉన్నాయి. మరి ఆ రోజు ప్రభుత్వం నుంచి కౌంటర్ వేస్తారా, లేకపోతే ప్రభుత్వం యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుంది, మరి దీని మీద ముందు ఈ ఫస్ట్ పిటిషన్ ఏమో మన సీనియర్ అడ్వకేట్ శ్రీ రఘు గారు, తర్వాత న్యాయవాది ఇమామ్ని వాళ్ళిద్దరు కూడా ఈ కేసు వేసినట్టుగా వాదిస్తున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా ఇది రెండో పిటిషన్లో సుంకర చంద్రయ్య గారు న్యాయవాదిగా ఉన్నట్లుగా విద్యార్థులు మనకు చెప్పడం జరిగింది. మరి ఈ అంశం మీద 26వ తారీఖు ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇంకా టైం తీసుకుంటారా, దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చేసుకుంటారా అంటే, దీని మీద యాక్చువల్గా ఏం చెప్తుందంటే ఈ రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని వేసినాయి. ఒకటి 2017 లోపల సుప్రీంకోర్టు ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నర్మేట్ల వంశీ, ఈ రెండు ఇది 2022లో గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఆ ఉత్తర్వులు రావడం జరిగింది. ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్స్. ఇవేం చెప్తా ఉన్నాయంటే, జివో నంబర్ 81 కానీ జివో 544 రిలింగ్విష్మెంట్కి సంబంధించి వీటిని అడ్డుపెట్టుకొని అన్ఎంప్లాయీస్ యొక్క ఇంట్రెస్ట్ను ఉద్దేశించి వాటిని అడ్డుపెట్టుకొని చేయకూడదు. అసలు రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ ద నోటిఫికేషన్, అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడికి మొదలవుతుంది, నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన కాడ నుండి తర్వాత రిటర్న్ టెస్టు, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత 1:2 వెరిఫికేషన్, తర్వాత 1:1 అంటే ఇష్యూయింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైతే కొంతమంది జాయిన్ కాదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ జియో 81 ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందంటే కథం అది దాని మళ్ళా నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు, అది ఫాలోడ్ వేకెన్సీస్ కింద. ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా కొంతమంది అభ్యర్థులు ఉద్యోగంలో జాయిన్ కాకపోతే ఆ ఉద్యోగాలన్నీ కూడా ఫాలోడ్ వేకెన్సీస్ కింద చూపించేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్కు క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ఈ సుప్రీంకోర్టు చెప్పినటువంటి రెండు తీర్పులలో చాలా స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కానీ వాళ్ళ యొక్క హక్కులను దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న చిన్న కారణాల చేత ఈ నాన్ ట్రైనింగ్ అన్నీ కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్కి ఇవ్వడానికి వీల్లేదు, డౌన్ మెరిట్ లిస్ట్ చేయవలసిందే. అసలు ఎట్లా చేసామన్నది, మీరు సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ ఇష్యూ చేశారు, రిటర్న్ టెస్ట్ అయిపోయింది, దాని తర్వాత ఇంటర్వ్యూలు ఉన్న చోట ఇంటర్వ్యూలు అయిపోతాయి, తర్వాత 1:2 వెరిఫికేషన్ అయిపోయింది, నెక్స్ట్ 1:1 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అతను జాయిన్ కాలేదు. కొంతమంది జాయిన్ కాకపోతే అలాంటి వేకెన్సీస్ని డౌన్ మెరిట్ లిస్ట్లో భర్తీ చేయాలి తప్ప మీరు వాటిని ఫాలో వేకెన్సీస్ కింద చూపించి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తామంటే అది కుదరదు. ఎందుకంటే నిరుద్యోగులు దాదాపుగా ఇప్పుడు కాంపిటీషన్ లోపల ఈక్వల్ మార్క్స్ వాళ్ళు కూడా ఉద్యోగం రాలేని పరిస్థితి ఉంది, ఒక మార్క్ తక్కువ ఉండి కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్లో ఆపరేట్ చేసి నోటిఫై చేసిన వేకెన్సీలన్నీ భర్తీ చేయాలని చాలా స్పష్టంగా ఈ రెండు ఆర్డర్లలో సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని బట్టే ఇటీవల ఈ రెండు గ్రూపుల వాటిని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసినంత, అంటే నాకున్న లీగల్ పరిజ్ఞానం ప్రకారం తప్పకుండా గౌరవ హైకోర్టు ద్వారా ఎవరైతే గ్రూపుల ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే 1:2 వెరిఫికేషన్ అటెండ్ అయిన వాళ్ళు లేదా అటెండ్ కాని వాళ్ళు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ చేయడం వల్ల ఇంకా మిగిలిపోయే ఉద్యోగాలు దాదాపు 2000 పైన కూడా
మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఏం చెప్పిందంటే 60 రోజుల్లో రిపోర్ట్ చేయాలని చెప్పింది. ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లో చెప్పలేదు. ఇంకొక కొత్త అంశం ఏంటంటే ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఫిలప్ చేసినటువంటి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నారు. అంటే ఇంకా ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ కాదనేది దాని అర్థం. జనరల్గా మనకు 1:1 సెలెక్షన్, ఫైనల్ సెలెక్ట్ అయ్యేటప్పుడు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని పెడతారు. ఒకసారి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్ లోపల అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇస్తారు, బట్ టెంపరీ అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇస్తారు. కానీ ఇక్కడ ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నారు అండ్ టెంపరీ అన్నారు, అట్లా రెండు కండిషన్ ద్వారా ఇచ్చారు. కాబట్టి కొంత గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం మరియు గురుకుల బోర్డు కూడా ఈ డౌన్ మెరిట్ లిస్ట్ తీస్తుందనే ఒక ఆశలు మాత్రం ఉన్నాయి. కానీ అది ఇప్పటి వరకు, ఎందుకంటే బోర్డు నుంచి అధికారులు కూడా మేము నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఉండదు, ఇదే ఫైనల్ అని కూడా ఇటీవల పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తప్పకుండా హైకోర్టు ద్వారా వీళ్ళకి మనం న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఇంకా ఇక్కడ ఇది చేసే ముందు ఏంటంటే, ముందే జూనియర్ లెక్చరర్స్ టీఎస్పీఎస్సీ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, ఫైనల్కి ఒకటే డ్యూ ఉంది. ఫైనల్కి ఇచ్చిన తర్వాత 1:1 ఇమీడియట్గా 1:2 మెరిట్ లిస్ట్ పెట్టి తీసుకునే అవకాశం ఉంది. అది చేయాలని అభ్యర్థులు చెప్తా ఉన్నారు. దీని మీద ఇమీడియట్గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వారికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మనకు ఏడబ్ల్యూ కానీ ఏడబ్ల్యూ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. దీని తర్వాత గ్రూప్ 4కి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏంటంటే దీనికి ముందే టీఎస్పీఎస్సీ జైలు భర్తీ చేయాలి, ఈ గురుకుల తర్వాత చేయాలి అని కనుక కోర్టుకు వెళ్ళడము, లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తే మాత్రం కోర్టులు నెగ్గే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇక్కడ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు బోర్డు వేరు, ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్న ఏజెంట్స్ టీఎస్పీఎస్సీ, ఇక్కడనేమో ట్రైబ్ చేస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైనా లీగల్గా హైకోర్టులో కేసులు వేస్తాము ఇంకేదో చేస్తామంటే అది అయ్యే పని కాదు. దాదాపు సాధ్యమైనంత వరకు అది గెలిచే అవకాశం లేదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ప్రభుత్వమే ఇలాంటి అంశాలను తీసుకొని, ఎందుకంటే నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని వాళ్ళ ఉద్యోగుల కోసము పోటీ పరీక్షలు రాసి నిరీక్షిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనే తపన ముఖ్యంగా ప్రభుత్వంకు ఉంటుంది. అయినా ఇలాంటి అంశాలు ఇప్పుడు ముఖ్యంగా ఇవి ఎట్లాగో 3-4 నెలలు టైం, సమయం 3 నెలలు దొరికింది. కాబట్టి ఈలోపే టీఎస్పీఎస్సీ ఈ పోస్టులను భర్తీ చేస్తే ఇంకా కొంతమందికి ఇక్కడ అవకాశం వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఇంకా కొన్ని వీడియోలు కూడా మీ ముందుకు మీరు తీసుకొస్తారు, అందరూ కూడా సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.